విశాఖ ఎలమంచిలి మండలం బయ్యవరం పంచాయతీ పరిధిలోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ కార్మికులందరూ ఏకతాటి మీద వచ్చి ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనపై స్పందించిన కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపడంతో వారి ఆందోళన విరమించారు. సిమెంట్ ప్లాంట్ ఇచ్చింది, అలాగనే బ్రాండేజ్ ఇచ్చింది, అలా చిన్న ప్లాంట్ ఐస్ ప్లాంట్ ఇచ్చింది, చిట్నాడు ప్లాంట్ ఇచ్చింది, అన్ని ప్లాంట్ ఇచ్చే సిమెంట్ ప్లాంట్. కానీ మా ప్లాంట్ మంది ఇవ్వట్లేదు. 15-20 సంవత్సరాలు పెట్టింది, ఇంకా కష్టపడినా వర్కర్ ఆకలి బాధ మాత్రం తీర్చట్లేదు. ఎంతో బాధపడుతున్నాం ఈ ఆకలి, ఈ లాక్అవుట్ వచ్చింది, డబ్బులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. కంపెనీ చేసింది శాలరీ ఇవ్వట్లేదు. మాతో పాటు చేసిన వాళ్ళందరికీ ప్రతి కంపెనీలోనూ అందరికి ఇచ్చారు, కానీ మాకు ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాలని అడిగితే మాకు స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. లాక్డౌన్ ఇప్పటి నుంచి వచ్చిన కాడి నుంచి కూడా మా వర్కర్స్కి ఇప్పటికొచ్చి శాలరీ లేదు. అడిగితే మేనేజ్మెంట్ అడమన్నారు, మేనేజ్మెంట్ అడిగితే కాంట్రాక్ట్ అడమన్నారు. ఎలాగే మమ్మల్ని తిప్పుతున్నారు కదా, తప్పించి దగ్గర 50 రోజులు అయింది, కనీసం యాజమాన్యం కూడా స్పందన లేదు. మాకు శాలరీలు అందలేదు అంటే ఇప్పుడు పట్టించుకునే లేడు. ఇప్పుడు చూస్తే పరిస్థితి చాలా, మీకు తెలుసు, చాలా ఇదిగా ఇబ్బందులుగా ఉంది. వర్కర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆకలిది తీర్చడం కూడా కనీసం యాజమాన్యం స్పందించకపోవడం చాలా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాం, మా పట్ల కొంచెం వివక్ష చూపించుకున్నారు. ఎందుకంటే పక్కనే ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ కానీ లేకపోతే తోటి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా వచ్చారు. మరి మమ్మల్ని మా మీద చాలా వివక్ష చూపించున్నారు. మరి యాజమాన్య మిగతా కంపెనీ వాళ్ళు ఇచ్చినట్టుగా మాకు కూడా కార్మికుల వేతనాలు, లాక్డౌన్ వేతనాన్ని కూడా కార్మికులందరికీ ఫుల్ పేమెంట్ చేయాలి. మాకు ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా వేతనంలో లాక్డౌన్ టైంలో ఒక రూపాయి కూడా మాకు శాలరీ చెల్లించలేదు. అలాగే పోయిన నెల 13వ తారీఖు నుంచి కూడా కార్మికులు కొందరు కొంతమంది చేత వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా పేమెంట్ ఫుల్గా చేయాలి. మాకు ప్రజెంట్ ఏంటంటే మా ఆకలి బాధని, కార్మికుల ఆకలి బాధని తీర్చాలి. యాజమాని అంటే మాకు స్పందించదు. ఇప్పటి వరకు మేము మార్నింగ్ 5 గంటల నుంచి కూడా మేము ధర్నా చేస్తాం, కానీ యాజమాని ఎవరు కూడా మాతో మాట్లాడడానికి ఎవరు రాలేదు. వెంటనే కార్మికులు స్పందించాలి.